విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దివ్యాంగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ తమ హక్కుల సాధనకు ఉద్యమాలు చేపడితే వాటి అణచివేతలో భాగంగా తమ నేతలను ముందస్తు అరెస్ట్ చేయడం బాధాకరమని వికలాంగుల చైర్మన్ ముంతాజ్ పఠాన్ను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమన్నారు. వెంటనే విడుదల చేసి క్షమాపణ చెప్పాలన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలో పాల్గొన్న వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణస్వామి మూడో పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ణ ఎల్లప్పలు మాట్లాడుతూ వికలాంగులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమం చేపడితే అరెస్టు చేయడం తగదని ఆయన అన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో 5% వికలాంగులకు కేటాయించాలని, 2016 చట్టం అమలు చేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు కేసు లక్ష్మణస్వామి, వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు మా వికలాంగుల చైర్మన్ ముంతాజ్ పఠాన్ గారు ఈరోజు మమ్మల్ని వికలాంగులు అనుకుండగా తోటి దివ్యాంగురాలైన మా చైర్మన్ ముంతాజ్ పఠాను మా బాధలను అర్థం చేసుకోకుండగా మమ్మల్ని రాత్రి 12 గంటలప్పుడు పోలీసు వారిని పిలిపించి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేపించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడము చాలా ఇబ్బంది పెడుతుంది. వికలాంగులని అరెస్ట్ చేయడం ఇది చాలా దారుణమైన పరిస్థితి. గత ప్రభుత్వంలోనైతేనేమి ఎప్పుడు కూడా వికలాంగులని అరెస్ట్ చేసిన దాఖలు లేదు. ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చినాక వికలాంగులని అరెస్ట్ చేయడం ఇది చాలా దారుణమైన పరిస్థితి. అంటే భారతదేశ పౌరుడిగా మాకు అడిగే హక్కు ఉంది కాబట్టి మా వికలాంగుల డిమాండ్స్ని మేము అడిగాం. అడిగినందుకే మమ్మల్ని అరెస్ట్ చేశారా మేడం? ఇది ఓన్లీ మీ డిమాండ్స్ ఎందుకు అరెస్ట్ చేశారు? వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విభిన్న ప్రతిభావంతుల పట్ల చాలా చిన్న చూపు చూస్తూ ఉంది. మేము గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వాన్ని ఒక 5-6 డిమాండ్లు మాత్రమే కోరుతా ఉన్నాం. 1, రాష్ట్ర బడ్జెట్లోన 2016 చట్టం ప్రకారంగా 5% బడ్జెట్ కేటాయించమని, అలాగే గత ప్రభుత్వాలు అమలు